హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ మరి ఎకానమీలో ఖచ్చితంగా మనకు మెయిన్స్లో డెబ్బై ఐదు ప్రశ్నల్లో ఎక్కువగా ఇటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది ఇంకో విషయం ఏంటంటే మీకు డైనమిక్ సబ్జెక్ట్ మీ ఉద్యోగాన్ని డిసైడ్ చేసే సబ్జెక్ట్ ఎకానమీ ఎందుకంటే ఇంతవరకు చెందిన పాలిటీ ఏపీఎస్టీ మార్పులు లేవు కానీ ఎకానమీలో లేటెస్ట్ బడ్జెట్ సర్వేలు మరి ఏపీ ఎకానమీకి సంబంధించి నవంబర్తో తొలి రెండవ వారంలో వస్తున్న బడ్జెట్ సర్వేకి సంబంధించిన విషయాలు అలాగే కరెంట్ ఎకానమీ వీటన్నిటినీ కూడుకుని ఎకానమీ ఎప్పుడు చేంజ్ అవుతుంది అందుకోసమే మనం ఎకానమీ మెంటర్షిప్ అని చెప్పేసి ఆరు వేల రూపాయల కోర్సుని మీ అందరి కోసం వెయ్యి రూపాయలకి అందిస్తున్నాం సో క్లాసులు చూడండి అందులో ఎలా ఉంటాయంటే ఆల్రెడీ అయిన క్లాసులు ఉంటాయి ఇప్పుడు ర్యాపిడ్ రివిజన్ స్టార్ట్ అయ్యింది దాంతోపాటు బడ్జెట్ సర్వే క్లాసులు ఉంటాయి అలాగే ఏపీ ఎకానమీ రెండు యూనిట్లు ఉంటాయి అలాగే మూడు వేలకు పైగా బిట్స్ అందిస్తున్నాం అలాగే టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి సో ఒక్క ఒక్కసారి చూడండి ఆ యొక్క టెస్ట్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందో చూసుకుంటూ మీకు అవసరం అనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క విలువైన కోర్సును మీరు తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఓకే చూడండి ఎకానమీలో జాతీయ ఆదాయానికి సంబంధించి బదిలీ చెల్లింపులకు సంబంధించి సరైన స్టేట్మెంటు ఏది అని అడిగాడు సో బదిలీ చెల్లింపుకు సంబంధించి సరైన స్టేట్మెంట్ ఏది ఇచ్చిన ఆన్సర్లు చూడండి గృహిణి ఆదాయము బి నిల్వలు సి తోటల ద్వారా వచ్చే ఆదాయము డి ప్రజారుణంపై చెల్లించే వడ్డీ ఈ వృద్ధాప్య పెన్షన్ అని చెప్పాము సో ఆప్షన్లో ఒకటి రెండు మూడు నాలుగు ఇచ్చాం ఇందులో ఏది కరెక్టో చూడాలి ముందుగా మీకు బదిలీ చెల్లింపు అంటే ఒక ఐడియా రావాలి ఏంటి సార్ బదిలీ చెల్లింపు అంటే జాతీయ ఆదాయం అంటే ఏంటి ఏదైతే నూతన వస్తు సేవల ఉత్పత్తి వచ్చిందో ఆ ఉత్పత్తుల పైన వచ్చిన ఆదాయాన్ని జాతీయ ఆదాయంలో కలుపుతాం సో ఉత్పత్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే జాతీయ ఆదాయాన్ని కలుపుతాం కానీ బదిలీ చెల్లింపు అంటే ఏంటంటే ఎటువంటి ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గోకపోయినా ఎటువంటి ఉత్పత్తి లేకపోయినా అక్కడ ఆదాయం సృష్టించబడుతుంది దాన్నే బదిలీ చెల్లింపు అంటాం సో బదిలీ చెల్లింపు చాలా విస్తృతమైనది ఈరోజు భారతదేశంలో పెద్ద భూకంపం వచ్చింది చాలా మంది చనిపోయారు అమెరికా దేశం మనకు సహాయం చేస్తుంది అది ఒక బదిలీ చెల్లింపు ఒక కేరళ రాష్ట్రంలో వరదలు వచ్చాయి లేదా వైనాడు వరదలు దానికి అనేక రాష్ట్రాలు సహాయం చేశాయి అలాగే ప్రపంచ దేశాలు సహాయం చేశాయి అది ఒక బదిలీ చెల్లింపు అంటే ఎటువంటి ఉత్పత్తి కార్యకలాపాలు లేకపోయినప్పటికీ కూడా చేసే సహాయాలు లేదా ఆ యొక్క ద్రవ్యాన్ని మనం బదిలీ చెల్లింపు అంటాం సో ఆ బదిలీ చెల్లింపులో భాగంగా మనం చూస్తే ఈరోజు ప్రభుత్వ ఇస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా బదిలీ చెల్లింపులు అయితే ఇక్కడ స్టేట్మెంట్లో ఒకసారి చూద్దాం గృహిణి ఆదాయము బదిలీ చెల్లింప కాదా గృహిణి చేసే సేవలన్నీ కూడా వెలకట్టగలిగినవే కానీ భారతదేశంలో మాత్రం అవి గృహిణి ఆదాయంలో ప్రేమ అభిమానాలతో ఉన్నవి కనుక ఇవి ద్రవ్యహేతరంగా ఉన్నాయి వీటిలో వీటిని వెలకట్టడానికి వీలు లేదు కనుక ఇది ఆ ఆదాయమైన కలపం అలాగని చెప్పేసి ఇందులో ఉత్పత్తి ఉంటుంది గృహిణి చాలా కష్టపడుతుంది వాటికి సేవలు క్యాపిటలిస్ట్ దేశాలడి గృహిణి సేవలు కలుపుతాయి కనుక ఇది బదిలీ చెల్లింపు కాదు మరి నిల్వలు సర్వీస్ సెక్టార్లో మనకి సేవారంగంలో నాలుగు ప్రధాన రంగాలు మరి ఎనిమిది ఉపరంగాలుగా విభజిస్తే అందులో రవాణా నిల్వలు సమాచారం నిల్వలు సో శీతల గిడ్డంగలు కానివ్వండి ఫుడ్ కోల్డ్ స్టోరేజ్ లేదా ఫుడ్ సంబంధించిన ఎఫ్సీఐ గుడమ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా నిల్వలు వస్తాయి ఇవి కూడా బదిలీ చెల్లింపులు కావు మరి తోటల ద్వారా వచ్చే ఆదాయం వ్యవసాయ రంగంలో హార్టికల్చర్ ద్వారా వస్తుంది ఇది కూడా బదిలీ చెల్లింపు కాదు మరి ఇవేవి లేవంటే మీరు ఆటోమేటిక్గా చూసేవచ్చు మరొకసారి చూద్దాం ప్రజారోణంపై చెల్లించే వడ్డీ అన్నాం మరి ప్రజారుణంపై చెల్లించే వడ్డీ అంటే యాక్చువల్గా బడ్జెట్లో సరిపోయినప్పుడు మార్కెట్ రుణాల నుంచి కొంత ప్రజారుణం పైన అంటే మార్కెట్ రుణాలకి ప్రజారుణం తీసుకునేటప్పుడు వాటికి చెల్లించే వడ్డీ చెల్లిస్తాం దీనిలో ఎటువంటి ఉత్పత్తి ఉండదు అంటే ఈ రుణంపై చెల్లించే వడ్డీకి ఎటువంటి ఉత్పాదక కార్యకలం ఉండదు దీన్ని మనం చెల్లిస్తాం కనుక ఇది ఒక బదిలీ చెల్లింపు అని చెప్పుకున్నాం క్లాసులో సో దీని ఎక్స్టెన్స్ అంతా క్లాస్లో ఉందో చూడండి అలాగే వృద్ధాప్య పెన్షన్ సో అరవై సంవత్సరాలు దాటిన వారికి మరి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది వృద్ధులు ఎటువంటి కార్యకలాపాల్లో పాల్గొరు కానీ వారి యొక్క సాంఘిక భద్రత దృష్ట్యా ప్రభుత్వాలు ఈ వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నాయి మరి ఆంధ్రప్రదేశ్లో నాలుగు వేల రూపాయలు ఇస్తుంది మరి ఈ వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి వికలాంగుల పెన్షన్ కానివ్వండి నిరుద్యోగ వృత్తి కానివ్వండి పిల్లలకి పాకెట్ మనీ ఇచ్చి తల్లిదండ్రులు ఇచ్చే కా పాకెట్ మనీ కానివ్వండి ఇవన్నీ కూడా బదిలీ చెల్లింపులు అవుతాయి ఇది కూడా రైట్ అంటే డిఈ మాత్రమే సరి అనేవి రెండు అనేది సరి అయినది సో ఇలాంటి స్టేట్మెంట్లు వచ్చే అవకాశం ఉంటుంది కనుక మనకి గ్రాంట్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి ఒక్కొక్క పేపర్లో డెబ్బై ఐదు పేపర్కి మనం ఇస్తాం సో అదేవిధంగా ఇప్పటి నుంచి అవుతున్న ప్రతి గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది ఎకానమీ మెంటర్షిప్ వెయ్యి రూపాయలకి అయితే పదిహేను వందల రూపాయలకి ఓవరాల్ కోర్సు కూడా మనం అందిస్తున్నాం మీకు నచ్చిన కోర్సు తీసుకుని ఈ రోజు నుంచి అయినా సరే ఎగ్జామ్ వరకు కంటిన్యూ చేయండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ మీ ఆర్ఎస్ రెడ్డి సార్